అనాలసిస్ వెలుగు పేపర్లో ఇవండి ప్యానల్ ఐటమ్ బడ్జెట్ గురించి నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆమదని అంతంత బడ్జెట్ మాత్రం కొండంత 2.30 లక్షల కోట్లు దాటిన పద్దు అని చెప్తుందాం సో బడ్జెట్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ హైలైట్స్ అన్ని ఉన్నాయి తేల్చేది రెండో ఓటే మొదటి ప్రయారిటీ ఓట్లతో ఫలితం తేలే ఛాన్స్ లేదు రెండు చోట్ల కూడా అటు హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం కానీ ఇటు వరంగల్ ఎమ్మెల్సీ స్థానం కానీ రెండు చోట్ల కూడా వరంగల్ నల్గొండ ఖమ్మం అయితే అయిపోయింది కూడా ఫస్ట్ ప్రాధాన్యత ఓట్ల లెక్కెప్పు హైదరాబాద్ మాత్రం నడుస్తుంది మేబీ ఇవాళ మధ్యాహ్నానికి సాయంత్రానికి ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు అవుతుంది బట్ రెండు చోట్ల కూడా రెండో ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం తెలే అవకాశం దాని గురించి వార్త చూద్దాం రాష్ట్రంలో వేగంగా అర్బనైజేషన్ టౌన్స్ లోనే 39% జనం ఉంటున్నారట దాని గురించిన వార్త చూద్దాం 24 గంటల్లో 35871 కేసులు మళ్ళీ కేసులు బాగా పెరిగిపోతున్నాయి దేశంలో ఒక మహారాష్ట్రలోనే 25833 మందికి పాజిటివ్ వచ్చిందట మన రాష్ట్రానికి సంబంధించి స్కూల్స్ లో కరోనా కలకలం రేపుతోంది దాని గురించిన వార్త ఇలాంటి బోరడని వార్తలు వచ్చే వెలుగు పేపర్లో నేను వచ్చాను మీరు కూడా వచ్చేయండి V6 ఫేస్బుక్ పేజ్ లోకి వెళ్ళి షేర్ కొట్టి ఫోన్ పక్కన పెట్టండి మీకు వార్తలన్నీ వినిపించేస్తా చలో నేను స్టార్ట్ చేస్తున్నా మీరు కూడా షేర్ కొట్టేయండి మన మాస్టర్ హెడ్ పక్కన ఫోటో చూడొచ్చు కొత్త సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతోంది కదా దానికి సంబంధించి నిర్మాణ పనులు నిన్న సీఎం కేసీఆర్ పరిశీలించారు దేశానికి వన్నీ తెచ్చేలా నిర్మాణం జరగాలని చెప్పుడు ఆయన అన్నారు దాని గురించిన ఫోటో అనేది ఈసారి బడ్జెట్ లో 610 కోట్లు కేటాయించారండి కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి సో దాని గురించిన వార్త అండ్ ఇంకా బడ్జెట్ విషయం కొద్దాం బడ్జెట్ మళ్ళీ కూడా నేల విడిచి సామ్ చేసింది ప్రతిసారి కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి అంకిల గారి బడ్జెట్ అది ఇది అని మనకు అది క్లియర్ గా కనిపించింది ఈ ఆర్థిక సంవత్సరానికి 2.30 లక్షల కోట్ల భారీ బడ్జెట్ ని నిన్న సభలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి హరీష్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా బడ్జెట్ ఇంతలా ఉండటం ఇదే ఫస్ట్ టైం అని చెప్పి మనం బ్యానర్ ఐటమ్ లో చూసినాం కరోనా ఎఫెక్ట్ తో లాస్ట్ టైం అంచనాలన్నీ కూడా తలకిందులయ్యాయి అదేం పట్టించుకోకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మళ్ళీ కూడా ఊహల్లోనే విహరించింది అని చెప్పి చూసినాం నెల నెలా రాష్ట్ర ఖజానాకు ఎంత ఆమదనీ వస్తుందనే విషయం మర్చిపోయి అంకెల సవారీ చేసింది ఆస్తులు భూములు అమ్మడం భూముల మార్కెట్ రేట్లు అలాగే లిక్కర్ ధరలు పెంచడం ద్వారా దాదాపు 26,000 కోట్లు రాబట్టుకోవాలని చెప్పి రాష్ట్ర సర్కార్ ప్లాన్ చేసింది వీటికి తోడు మరో 600,000 కోట్ల అప్పు తెచ్చుకునేందుకు రెడీ అయిపోయింది కేంద్రం నుంచి భారీగా గ్రాంట్స్ ఇస్తాయని చెప్పింది 9,692 కోట్ల గ్రాంట్ ని ఏడుగా ఇస్తామని ఈ మధ్య ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది కానీ కేంద్రం నుంచి ఏకంగా 38,669 కోట్లు గ్రాంట్స్ తో వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఊహించింది అని చెప్పి చూస్తున్నాం సో దాని గురించిన వార్త మనం పక్కన టాబ్లర్ ఫామ్ చూద్దాం రెవెన్యూ రాబడి 176,126 కోట్లు ఉంటే రెవెన్యూ వ్యయం 169,383 కోట్లు మిగులు 6,743 కోట్లు మొత్తం బడ్జెట్ 2,30,000 కోట్లు చూసాం మనం స్కీమ్స్ కి ఏ స్కీమ్స్ కి ఎన్ని కోట్లు కేటాయించారో పక్కన చూద్దాం రైతు బంధుకి 14,800 కోట్లు డబుల్ బెడ్రూమ్ 11,000 కోట్లు ఇదే ఇంట్రెస్టింగ్ పాయింట్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి బడ్జెట్ లో కేటాయింపు రూపంలో రుణమాఫీ 5,225 కోట్లు వడ్డీ లేని రుణాలకి 3,000 కోట్లు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ లాంటి స్కీమ్స్ కి 2,750 కోట్లు సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ఇది కొత్త స్కీమ్ అండి దీనికి 1,000 కోట్లు భూములు ఆస్తుల అమ్మకంతో 16,000 కోట్లు ఆదాయం పొందాలని చెప్పి ప్రభుత్వం ఫోకస్ చేసింది అలాగే లిక్కర్ రేట్లు పెంచడం ద్వారా 4,390 కోట్లు రాబట్టుకోవాలని అండ్ మనం ఇదివరకే చెప్పుకున్నాం ల్యాండ్ వాల్యూ పెంచలేదు ఈ మధ్య కాలంలో సో దాన్ని పెంచాలని ఆలోచన చేస్తుంది అని చెప్పి సో ల్యాండ్ వాల్యూ పెంపు అలాగే రిజిస్ట్రేషన్స్ ద్వారా 6,500 కోట్లు తెచ్చుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తుంది దాని గురించి మనం లోకల్ పేజీలో చూద్దాం అప్పులు 4,00,000 కోట్లు విపరీతంగా అప్పులు పెరిగిపోతున్నాయండి అప్పుల తెలంగాణగా మార్చారు అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి అండ్ ప్రతిసారి కూడా మనం చూసినాం ఎట్లా అప్పులు పెంచుకుంటూ పోతుందో 7 ఏళ్లలో 5.5 రెట్లు పెరిగినాయి అప్పులు రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం గ్రాడ్యువల్ గా పెరుగుతోంది అని చెప్పి చూసినాం రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు మొత్తం కూడా ఇంచుమించు 4,00,000 కోట్లకు చేరుకుంది వీటికి కట్టే కిస్తీలు మిత్తిలకే బడ్జెట్ లో 40,000 కోట్లు కేటాయించారు FRBM చట్ట పరిధిలో ప్రభుత్వం చేసిన అప్పులు 2022 మార్చి నాటికి 2,86,804 కోట్లకు చేరుతుంది రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లోనే అధికారికంగా దీన్ని ప్రకటించింది ఎవరో చేస్తున్న ఆరోపణలు కాదు దీనికి తోడు ఇరిగేషన్ ప్రాజెక్టులు అలాగే మిషన్ భగీరథ ఇతర కార్పొరేషన్ల పేరిట 105,006 కోట్ల రుణాలకి గవర్నమెంట్ గ్యారంటీ కూడా ఇచ్చింది సో వీటిని బడ్జెట్ లో చూపించకుండా వీటిని మాత్రం దాటేసింది కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పులన్నీ చివరికి తీర్చాల్సిన బాధ్యత ప్యూర్ గా ప్రభుత్వంపైనే ఉంటుంది సో వీటిని కూడా కలిపితే రాష్ట్రం చేసిన అప్పుల అసలు లెక్క బయటపడుతోంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూసినాం రాష్ట్రంలో వేగంగా ఆర్గనైజేషన్ పట్టణాల్లో నివసిస్తున్న ప్రజల సంఖ్య గ్రాడ్యువల్ గా పెరుగుతోందట వేగంగా పెరుగుతోందట దేశంలోనే వేగంగా ఆర్గనైజేషన్ అవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ 7th ప్లేస్ లో ఉందట
సో రాష్ట్ర జనాభాలో 38.9% మంది పట్టణాల్లోనే నివసిస్తున్నట్లుగా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ 2021 వెల్లడించిందండి. అందులో రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది రాష్ట్రంలో అర్బన్ పాపులేషన్ లో 28.9% మంది హైదరాబాద్ లోనే ఉంటున్నారు. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ సిటీలు వేగంగా విస్తరిస్తున్నాయని చెప్పి ఈ నివేదిక పేర్కొంది. ఇక రాష్ట్రంలో తలసరి ఆదాయం 2.26 లక్షలుగా ఉందని చెప్పింది. ఒక్కో రైతు దగ్గర సగటున 2.5 ఎకరాల భూమి ఉందని చెప్పి ఈ నివేదికలో చెప్పింది. 7% నిరుద్యోగం ఉంది రాష్ట్రంలో. కరెంటు వాడకంలో దేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉందని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది. దాని గురించి కూడా చూద్దాం లోపల పేజీలో. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మెల్లమెల్లగా వస్తున్నాయి. ఉత్కంఠ మాత్రం అట్లానే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే రెండు చోట్ల కూడా ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు విజేతని తెలపలేవు కాబట్టి. ఇటు హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్ నగర్ కి సంబంధించి టీఆర్ఎస్, బీజేపీ మధ్య చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇద్దరు అంటే చాలా 5,000, 6,000 అట్లానే లీడ్ లో ఉంది టీఆర్ఎస్. బట్ ప్రతి రౌండ్ లోనూ కూడా బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నారు టీఆర్ఎస్ క్యాండిడేట్ వాణిదేవికి. ఇంకా వరంగల్, ఖమ్మం, నల్గొండ అయితే ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు అయిపోయింది. పల్లా రాజేశ్వరరెడ్డి వర్సెస్ తీన్మార్ మల్లన్నగా అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ నడుస్తుంది. బట్ సెకండ్ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు స్టార్ట్ అవుతుంది, అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఈక్వేషన్స్ వస్తాయని చెప్పి కూడా విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్న తీన్మార్ మల్లన్న, టీజేఎస్ చీఫ్ కోదండరాం వీళ్ళిద్దరికే రెండో ప్రాధాన్యత ఓట్లు పడుంటాయి. వాళ్ళిద్దరు పంచుకుని ఉంటారు, అప్పుడు గ్రాడ్యువల్ గా పల్లా రాజేశ్వరరెడ్డి సంఖ్య తగ్గుతుంది అని చెప్పి కూడా రకరకాల విశ్లేషణలు లెక్కలు వస్తున్న పరిస్థితి. మోస్ట్ ప్రాబబ్లీ ఇవాళ నైట్ కి వరంగల్ స్థానానికి సంబంధించి విజేత మనకి క్లారిటీ రావచ్చు. బట్ హైదరాబాద్ లో చాలా మెల్లగా జరుగుతుంది కాబట్టి మేబీ రేపు ఏమైనా మనం హైదరాబాద్ కి సంబంధించి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపే హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో జరిగే అవకాశం కనిపిస్తోంది. సో దాని గురించిన వార్త కూడా చూద్దాం మనం. లోకల్ పేజీకి వెళ్దామండి. సెకండ్ పేజ్కి వెళ్తే ఒక్కో రౌండ్ కి 8 గంటలు. సో ఎమ్మెల్సీ కౌంటింగ్ కి సంబంధించి స్లోగా హైదరాబాద్ ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. రౌండ్ కి 56,000 ఓట్లు లెక్కిస్తారండి. ప్రతి రౌండ్ లో కూడా మనం గమనించాల్సిన విషయం అంటే ప్రతి రౌండ్ లో సగటున 3,000 చెల్లని ఓట్లు వస్తున్నాయి. ఇప్పటిదాకా లెక్కించిన ఓట్లలో ప్రతి రౌండ్ లో కూడా ఫస్ట్ రౌండ్ లో 3,374 చెల్లని ఓట్లు, సెకండ్ రౌండ్ లో 3,375, మూడో రౌండ్ లో 3,333, ఇట్లా రౌండ్ కి కూడా సుమారుగా 3,000 పైచిలుకు ఓట్లు చెల్లనివిగా వస్తున్నాయి. మొత్తం అన్ని రౌండ్స్ లో కలిపి బాగానే ఉంటాయని చెప్పి ఏజెంట్స్ అంటున్నారు. పోలైన ఓట్లలో సుమారు 6% చెల్లని ఓట్లు అంట ఇప్పటిదాకా. ఎక్కువగా ఇవి టీఆర్ఎస్ అభ్యర్థిగా పడ్డట్లు కూడా ఏజెంట్స్ చెప్తున్నారు. 2015 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 9% చెల్లని ఓట్లు పోలయ్యాయి. సో టీఆర్ఎస్ అభ్యర్థి ఇప్పటిదాకా కూడా టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి హైదరాబాద్ స్థానానికి సంబంధించి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. సో చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అయితే నడుస్తోంది రెండు చోట్ల కూడా. రెండో ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలిపోతుందని చెప్పి స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న అంటున్నారండి. స్వతంత్ర అభ్యర్థిగా తనకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. 100 కోట్లు ఖర్చు పెట్టిన అధికార పార్టీ అభ్యర్థికి ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరిగిన పోరాటం ఇది, ఖచ్చితంగా మేము విజయం సాధించబోతున్నాం, 5 ఏళ్లుగా ప్రజల్లో తిరుగుతున్నాం, రెండో ప్రయారిటీ ఓట్లలో నాకు కోదండరాంకు మధ్యనే పోటీ ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పి మల్లన్న చెప్పారు. అండ్ సాగర్ లో 20 నుంచి సంజయ్ పాదయాత్ర. సో నాగార్జున సాగర్ బై ఎలక్షన్ కి సంబంధించి ఇక ఏ క్షణానైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సారీ, షెడ్యూల్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి, నోటిఫికేషన్ తేదీ కూడా వచ్చింది కాబట్టి దానికి సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఎప్పటి నుంచో ఆయా పార్టీలు నాగార్జున సాగర్ బై ఎలక్షన్ పై ఫోకస్ కూడా పెట్టాయి మనకు తెలుసు. సో దుబ్బాక బై ఎలక్షన్, అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చిన ఊపిరిని కంటిన్యూ చేయాలని చెప్పి బీజేపీ ప్లాన్ చేస్తోంది. సో ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ కూడా అక్కడ స్టార్ట్ చేసింది. టికెట్ ఎవరికి ఇవ్వాలనే ఇష్యూకి సంబంధించి ఇంటర్నల్ గా కసరత్తు కూడా చేస్తోంది. 1 నెల రోజుల్లోపే టైం ఉంది. సో బాగా ఫోకస్ పెట్టింది. మొత్తం ఇంటింటికి, ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వ వైఫల్యాన్ని తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తోందని చెప్పి చూస్తున్నాం. సో ఇందులో భాగంగా ఈ నెల 20 నుంచి అక్కడ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేయాలని చెప్పి, 20 నుంచి అంటే రేపటి నుంచే పాదయాత్ర చేయాలని చెప్పి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ డిసైడ్ చేసుకున్నారు. మొదటి విడతలో పెద్దవూర, త్రిపురారం, తిరుమలగిరి సాగర్ మండలాల్లో పాదయాత్ర చేసేందుకు ఆయన ప్లాన్ చేసుకున్నారు. నిన్న రాష్ట్ర కార్యాలయంలో దీనికి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులతో చర్చించి పాదయాత్ర ప్రారంభించే తేదీని, ప్రాంతాన్ని కూడా ఖరారు చేశారు. సో అక్కడ గెలుపు కోసం నాయకులంతా కలిసిగట్టుగా పనిచేయాలి, ఎవరు పార్టీ అధిష్టానం, అభ్యర్థిగా ఎవరిని నిలబెడితే వాళ్ళకి అందరూ కూడా సపోర్ట్ గా పనిచేయాలి, గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళనే అభ్యర్థిగా నిర్ణయిస్తామని చెప్పుడు ఆయన చెప్పారు. అయితే అందరు కూడా, ఎవరైతే ఆశీర్వాదులు ఉంటారో వాళ్ళందరూ కూడా సంజయ్ని కలిసి మాకు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి కూడా కోరారు. టికెట్ రేస్ లో ఉన్న కడారి అంజయ్ యాదవ్, కంకణాల నివేదితారెడ్డి నిన్న కలిశారు.
సో టిఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే బీజేపీ తన క్యాండిడేట్ ని ప్రకటించే అవకాశం ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే బీజేపీ అభ్యర్థికి సంబంధించి హైకమాండ్ ఒక డెసిషన్ తీసుకోవచ్చు అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూసినాం. మేడ్చల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు పాతూరి సుధాకర్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయ్యారండి. మేడ్చల్ జిల్లా బీజేపీ నేతలు పూర్ణ శ్రీశైలం గౌడ్, కొంపల్లి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సుధాకర్ రెడ్డి బీజేపీలో చేరారు. దాని గురించిన వార్త అండ్ అదే పేజ్ లో భూములు అమ్ముతారా అప్పులు తెస్తారా, రాష్ట్ర బడ్జెట్ లో ఒక లక్ష్యం కానీ లేకపోతే ఒక దిశ నిర్దేశం కానీ ఏం కనిపించడం లేదని చెప్పి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ విమర్శించారండి. 3 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ముంచేసింది మిగులు రాష్ట్రాన్ని తీసుకెళ్లి టీఆర్ఎస్ సర్కార్. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి ప్రజలకు పప్పు కూడు పెడతామంటోంది. ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ కాగితాల మీద అంకెలు మాత్రమే గొప్పగా కనిపిస్తున్నాయి తప్ప ఒక డైరెక్షన్ లేదు, వాస్తవ పరిస్థితికి దూరంగా బడ్జెట్ లెక్కలు ఉన్నాయని చెప్పి ఆయన విమర్శించారు. విద్యా పథకాన్ని స్వాగతిస్తున్నానని చెప్పి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారండి. 4000 కోట్లతో విద్యా పథకాన్ని ప్రకటించడానికి స్వాగతిస్తున్నాను, హైయర్ ఎడ్యుకేషన్ కూడా అదనంగా మరో 1000 కోట్లు కేటాయించి అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన అన్నారు. ఏబీవీపీ నేతలు ప్రవీణ్ రెడ్డి, శ్రీహరి అన్నారు విద్యారంగానికి తీవ్రమైన అన్యాయం జరిగింది బడ్జెట్ లో అని చెప్పి. ఎడ్యుకేషన్ సెక్టర్ అవసరాలకి ప్రస్తుతం కేటాయించిన బడ్జెట్ ఏమాత్రం సరిపోదు, ఫస్ట్ బడ్జెట్ లో 10.89% కేటాయిస్తే ఈసారి అది సగానికి సగం తగ్గిపోయింది అని చెప్పి వాళ్ళు అన్న పరిస్థితి. దాని గురించిన వార్త, రోజుకు 50,000 టెస్టులు ఎందుకు చేయట్లే, ఇది పబ్లిక్ హెల్త్ సమస్య అని గుర్తుపెట్టుకోనని చెప్పి హైకోర్టు టెస్టులకు సంబంధించి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఫైర్ అయిందండి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి, ప్రమాద ఘంటికలు మోగే అవకాశం ఉంది, ఒకే స్కూల్లో 30కి పైగా పాజిటివ్ కేసులు వచ్చాయంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎట్లుందో సిచ్యుయేషన్. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం రోజుకి 50,000 టెస్టులు చేయాలని చెప్పి మేము చెప్తే ఎందుకు పట్టించుకుంటలేదు అని చెప్పి హైకోర్టు ఫైర్ అయింది. అయితే ఏజీ వాదిస్తూ ప్రభుత్వం తరఫున స్కూళ్లు, ఫంక్షన్ హాళ్లు, రద్దీ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. ఎన్ఐఎన్, సిసిఎంబి, ఐసీఎంఆర్, సిఎస్ఐఆర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ వాసుల్లో 54% మందికి యాంటీబాడీస్ ఉన్నట్లు నివేదిక వచ్చింది. వ్యాక్సిన్ పంపిణీ వల్ల సీరో సర్వేలెన్స్ సర్వే చేపట్టలేకపోయాం, దాన్ని కూడా చేస్తాము అని చెప్పి అన్నారు. సెకండ్ వేవ్ పొంచి ఉంది కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి హైకోర్టు చెప్పింది. ఖచ్చితంగా టెస్టులు పెంచండి అని చెప్పి కూడా సూచించింది. అండ్ తేల్చేది 2వ ఓటే. సో ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ మనం చూసినాం. చాలా పల్లా రాజేశ్వరరెడ్డికి, తీన్మార్ మల్లన్నకి మాత్రం నువ్వా నేను అన్నట్లుగా పోరాటం సాగుతోందండి. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రకటించిన అన్ని రౌండ్స్ లో కూడా పల్లా రాజేశ్వరరెడ్డికి వెన్నంటే తీన్మార్ మల్లన్న ఉన్న పరిస్థితి. ఒక ఫస్ట్ రౌండ్ లో మాత్రమే పల్లా 4000 ఓట్లు ఆధిక్యం సాధించారు, ఆ తర్వాత అన్ని రౌండ్స్ లో కూడా 3000 పైచిలకు మాత్రమే ఆయన యాక్చువల్లీ 32% ఓట్స్ పడతాయి పల్లా రాజేశ్వరరెడ్డికి అని చెప్పి అధికార పార్టీ అంచనా వేసుకుంది. బట్ ఏ రౌండ్ లో చూసినా 30% దాటలేదు. సో ప్రతి రౌండ్ లో కూడా ఓట్లు ఎంతో కొంత తగ్గుతూ వస్తున్నాయి, అది కొంచెం వరియింగ్ ఫ్యాక్టర్. చాలా నిదానంగా కౌంటింగ్ జరుగుతుంది. బట్ టిఆర్ఎస్ శిబిరంలో కలవరం స్టార్ట్ అయింది, ఎందుకంటే సెకండ్ ప్రాధాన్యత ఓట్లు అసలు పడ్డాయా లేదా పల్లా రాజేశ్వరరెడ్డికి అన్న వరి కూడా వాళ్ళకి కనిపిస్తోంది. ఒకవేళ తీన్మార్ మల్లన్నకు, కోదండరామ్కు పడితే మాత్రం పల్లాకి ఓటమి తప్పదు. మరి దాని గురించే అధికార పార్టీ కలవరపడుతున్న పరిస్థితి. ఇక విశాఖ ఉక్కు కోసం కేఏపాల్ దీక్ష, కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయ దీనికి మద్దతు అని చెప్పి మనం అదే పేజ్ లో చూసినాం. ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆలోచన కేంద్రం వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏపాల్ డిమాండ్ చేశారండి. దానికి సంబంధించి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆమరణ దీక్ష చేస్తానని చెప్పి అన్నారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో మొత్తం 26 కంపెనీలను కేంద్రం ప్రైవేట్ పరం చేయాలని చూస్తోంది, మోడీ పాలసీ కాదు జన్ పాలసీ కావాలి దేశానికి అని చెప్పి ఆయన అన్నారు. రాకేష్ తికాయ్ ఇతర నేతలు కూడా పాల్ కి పాల్ చేస్తున్న దీక్షకి మద్దతు తెలిపారు. దాని గురించిన వార్త ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, అరాచక పాలన అడ్డుకోవాలంటే బీజేపీ రావాలి, ప్రతి కార్యకర్త బూత్ లెవెల్ నుంచి కష్టపడాలి అని చెప్పి బీజేపీ కోర్ కమిటీ నేత మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. కేసీఆర్ అరాచక పాలన కొనసాగిస్తున్నారు, దాన్ని అడ్డుకోవాలని అంటే ఖచ్చితంగా బీజేపీ వల్లే సాధ్యం, బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన మాట్లాడారు. 2023లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త బూత్ లెవెల్ నుంచి కూడా కష్టపడి పనిచేయాలి అని చెప్పి అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి, రాష్ట్రంలో కేసీఆర్ సాగిస్తున్న దమనకాండను కూడా ప్రజలకి వివరించి చెప్పాలి, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా ఎక్కడికక్కడ కార్యక్రమాలు నిర్వహించాలి అని చెప్పి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ముక్కాల్లో బీజేపీ కార్యకర్తలకు నిర్వహిస్తున్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ తరగతుల కార్యక్రమానికి వివేక్ హాజరై ఈ కామెంట్స్ చేశారు. బీడీ కార్మికులు అంటే తనకి ఎన్నలేని గౌరవం అని చెప్పన్నారు. తన తండ్రి వెంకటస్వామి మంత్రిగా ఉన్నప్పుడు బీడీ కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో సౌకర్యాలు కల్పించారని చెప్పి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్లుగా అప్పుల పాలు చేసేశారు కేసీఆర్ అని చెప్పి ఆయన విమర్శించారు. కేసీఆర్ వద్ద ఉద్యమం టైంలో పైసలు లేకుండే, కానీ ఇప్పుడు గచ్చిబౌలిలో 2000 ఎకరాలకు పైగా భూములు కొన్నారు అని చెప్పి విమర్శించారు. రాష్ట్రాన్ని మొత్తం అప్పులు పాలు చేసి తన కుటుంబం
తన కుటుంబ ఆస్తులు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెంచేసుకున్నారు కేసీఆర్ అని చెప్పుడు అన్నారు. 60,000 కోట్ల రాష్ట్ర అప్పును కేసీఆర్ 4,00,000 కోట్లకి పెంచారు. ప్రజల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత బాగా పెరిగింది. అట్ ద సేమ్ టైం బీజేపీ పై విశ్వాసం కూడా పెరిగింది. దీన్ని గెలుపుగా మార్చుకోవాలి అని చెప్పి ఆయన అన్నారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాణహిత నీళ్లు తెలంగాణకు రావాలనే ఉద్దేశంతోనే తన తండ్రి వెంకటస్వామి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడి మరి 38,000 కోట్లు మంజూరు చేయిస్తే కావాలని చెప్పి 36,000 కోట్లు 12,000 కోట్ల పనులు కూడా అయిపోయినాయి. అయినా సరే కమిషన్ల కోసమే ప్రాణహితను రీడిజైన్ చేసి 100,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కి రూపకల్పన చేశారు కేసీఆర్ అని చెప్పి ఆయన విమర్శించారు. ప్రతిపక్షం అనేదే లేకుండా చేయడం కేసీఆర్ కి పాలసీ, ఇష్టం వచ్చినట్లుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కోట్లు పెట్టి కొనేశారని చెప్పి వివేక్ మండిపడ్డారు. వ్యతిరేకం అనేది ఉండకూడదన్న ఉద్దేశంతోనే మీడియాను కూడా కొనేశారు. పోలీస్ మీడియా వ్యవస్థలతో పాటు అన్ని విభాగాల్ని కూడా తొక్కేశారు అని చెప్పి ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులు ఎట్లా చెప్తే పోలీసులు అట్లనే చేస్తుండ్రు అని చెప్పుడు ఆయన కామెంట్ చేశారు. బానిసల్లా మారారు మంత్రులు అని చెప్పుడు అన్నారండి. కేసీఆర్ కేటీఆర్ కమిషన్లు తింటూ కమిషన్ల తెలంగాణగా కల్వకుంట్ల తెలంగాణగా మార్చేశారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులు మాత్రం బానిసల్లాగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కేటీఆర్ కవిత హరీష్ సంతోష్ వినోద్ రావులకు మాత్రమే ప్రాధాన్యం గౌరవం దక్కుతున్నాయి. ఇదివరకు తాను టీఆర్ఎస్ లో చాలా దగ్గరగా ఇవన్నీ గమనించాను. తనకు అనుకూలంగా ఉంటారు, అడ్డు చెప్పకుండా తన ఆలోచనలు అమలు చేస్తారనే ఉద్దేశంతోనే రిటైర్డ్ ఆఫీసర్ని కేసీఆర్ మళ్లీ మళ్లీ కొనసాగిస్తున్నారు అని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. టీఆర్ఎస్ సర్కార్ హామీలు ఏమైనాయి? కరీంనగర్ ఫ్యాన్స్ మీటింగ్ లో వైఎస్ షర్మిల క్వశ్చన్ చేశారండి. ఎంతటి కొండనైనా ఢీ కొట్టేందుకు సిద్ధం అని చెప్పి కూడా ఆమె కామెంట్ చేశారు. ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన వారి త్యాగం ఎట్టి పరిస్థితుల్లో మనం వెలకట్టలేము. వేములవాడలో మిడ్మానేర్ నిర్వాసితులకు ఎకరాకు 5 లక్షల పరిహారం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది టీఆర్ఎస్ సర్కార్, ఏమైందా హామీ అని చెప్పి వైఎస్ షర్మిల క్వశ్చన్ చేశారు. ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పీ మిడ్మానేర్ కట్టింది వైఎస్ హయాంలోనే, ఇప్పుడు కాళేశ్వరం గురించి టీఆర్ఎస్ పెద్దలు గొప్పలు చెప్పుకుంటున్నారు అని చెప్పి కూడా ఆమె విమర్శించారు. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళతో ఆమె మాట్లాడారు. నేరేళ్ల ఘటనపై ప్రశ్నించినందుకు దళితులపై 3rd డిగ్రీ ప్రయోగించారు అని చెప్పి కూడా రాష్ట్ర సర్కార్పై ఆమె మండిపడ్డారు. ఖచ్చితంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సమస్యలపై పోరాడేందుకు నేను రెడీగా ఉన్నాను, ఎంతటి కొండనైనా ఢీకొడతాను అని చెప్పి షర్మిల మాట్లాడారు. దాని గురించిన వార్త, కేంద్ర నిర్ణయం చట్ట వ్యతిరేకం, చిన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకం అని చెప్పి రాష్ట్ర సర్కార్ కౌంటర్ వేసిందండి. సో దీనికి సంబంధించి రాష్ట్ర హైకోర్టులో విచారణ జరగబోతోంది, 2 వారాలకి విచారణ వాయిదా వేసింది. దాని గురించిన వార్త నెక్స్ట్ పేజ్ పోద్దాం. నెక్స్ట్ పేజ్ వస్తే బడ్జెట్ కి సంబంధించిన ఆర్టికల్స్ మనం చూడొచ్చు. తలసరి ఆదాయం 2.26 లక్షలు మన రాష్ట్రానికి సంబంధించి, అంటే దేశవ్యాప్తంగా తలసరి ఆదాయం, జాతీయ తలసరి ఆదాయం 1.28 లక్షలు అయితే మన రాష్ట్రంలో మాత్రం 2.26 లక్షలు అని చెప్పి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ లో వెల్లడించింది రాష్ట్రం. 2014-15 రాష్ట్ర తలసరి ఆదాయం 1.26 లక్షలు ఉండగా గడిచిన 7 ఏళ్లలో అది డబుల్ అయిందట. దాని గురించిన వార్త మనం పైన చూసాం. ఇక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల డెవలప్మెంట్ కి ఫండ్ ఇచ్చిందండి, 800 కోట్లు కేటాయించారు బడ్జెట్ లో. ఇప్పుడు యాక్చువల్లీ కరోనా వల్ల ప్లస్ అంతకు ముందు కూడా 2 ఏళ్లుగా దీన్ని ఈ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ CDP అంటారు, దీన్ని అమలు చేయలేదు, అంటే దీన్ని ఎక్కడ రిలీజ్ చేయలేదు. సో ఇప్పుడు దాన్ని తిరిగి ప్రారంభిస్తూ 800 కోట్లు కేటాయించారు. దీని కింద ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి ప్రతి ఏటా కూడా 5 కోట్లు ఇస్తారనమాట. అయితే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దీని మీద అభ్యంతరం చెప్తోంది, ఎందుకంటే ఇప్పటిదాకా విడుదల చేసిన నిధులపై ఆడిట్ సరిగా జరగలేదు, మరి ఆడిట్ రిపోర్ట్ లేకుండా ఇప్పుడు మళ్ళీ 800 కోట్లు కేటాయించడం ఏంటని చెప్పి పద్మనాభరెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. దాని గురించిన వార్త, భూములు ఆస్తులు అమ్ముడు రేట్లు పెంచడు, ఆమదనీ కోసం వీటిపైనే ప్రభుత్వం ఫోకస్ అని చెప్పి మనం చూస్తున్నాం. మెయిన్ గా భూముల్ని ఆస్తుల్ని అన్నింటినీ కూడా తెగనమ్మేసి పన్నులు లిక్కర్ రేట్లని ఇష్టం వచ్చినట్లు పెంచేసి ఎట్లయినా సరే ఆదాయం సమకూర్చుకోవడానికి రాష్ట్ర సర్కార్ ప్లాన్ చేసింది. దానికి తగ్గట్లుగానే బడ్జెట్ రూపొందించింది అని చెప్పి చూస్తున్నాం. ఇప్పుడు స్టాంప్స్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా 100% అదనపు ఆదాయం వస్తుంది, లిక్కర్ పై అదనంగా 4,000 కోట్లకు పైగా వస్తుందని చెప్పి బడ్జెట్ లో చెప్పింది. దీన్ని బట్టి చూస్తేనే మనకు అర్థమవుతుంది పన్నులు లిక్కర్ రేట్లు ఇవన్నీ గ్యారంటీగా పెరుగుతాయని చెప్పి. ఈ మధ్య కేబినెట్ సబ్ కమిటీ ఆదాయానికి మార్గాలు ఏంటనే దాని మీద స్టడీ చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా ఇచ్చింది, ఒక రిపోర్ట్ ఇచ్చింది. అందులో ఏంటంటే ప్రభుత్వ పరిధిలో ఏవైతే భూములు ఉన్నాయో నిరర్ధక ఆస్తులు భూములు వీటిని అమ్మేయాలని చెప్పింది, ల్యాండ్ వాల్యూ పెంచాలి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు లిక్కర్ రేట్లు పెంచాలని చెప్పి కూడా సిఫార్సు చేసింది. సో దీని ప్రకారమే ముందుకెళ్లి ఆదాయం పెంచుకునేందుకు ప్లాన్ చేసింది ప్రభుత్వం అని చెప్పి చూసినాం. HMDA రెవెన్యూ హౌసింగ్ బోర్డు పరిధిలో భూములు ఆస్తుని అమ్మేసి 16,000 కోట్లు సమీకరించాలని చెప్పి డెసిషన్ తీసుకుందండి. యాక్చువల్లీ ఏటా భూములు అమ్మకాన్ని పెట్టేందుకు ప్రయత్నిస్తోంది, కానీ ఏదో ఒక
రీజన్ తో బ్రేక్స్ పడుతున్నాయి. కోకాపేట్ లో 100 ఎకరాల విలువైన హెచ్ఎండిఏ భూములు అమ్మాలనుకున్న లీగల్ ఇష్యూస్ తలెత్తిన పరిస్థితి, దాని వల్ల అది ఆగిపోయింది. ఇప్పుడు అవన్నీ కూడా క్లియర్ అవ్వడంతో ఆ భూముల అమ్మకానికి పెడుతోంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న హెచ్ఎండిఏ అధీనంలో మరొక 150 ఎకరాలు ఉన్నాయి. సో వీటిని కూడా అమ్మేలాగా ప్లాన్ చేస్తోంది. అండ్ ల్యాండ్ వాల్యూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు డబుల్ చేయబోతున్నారండి. భూముల విలువలు పెంచితే రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా పెరుగుతుంది, అదే టైంలో స్టాంప్ డ్యూటీ ఛార్జీలు పెంచితే మరింత ఆదాయం వస్తుంది అని చెప్పి కూడా ప్లాన్ చేస్తోంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు అమలవుతున్న భూముల ధరలు ఏకంగా 100% పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కూడా ల్యాండ్ వాల్యూ పెంచలేదు, ఈసారి పెంచక తప్పదని చెప్పి ఒక సీనియర్ మంత్రి కూడా అభిప్రాయపడ్డ పరిస్థితి. అండ్ లిక్కర్ రేట్లకైతే రెక్కలు రాబోతున్నాయి. మనకి తెలుసు లిక్కర్ రేట్లు ఎంతగా పెంచినా సరే ఆదాయం పెరుగుతుందే తప్ప దానివల్ల ఎప్పుడు కూడా తగ్గే ఛాన్స్ ఉండదు. సో ఈ ధరల పెంపుపై పెద్దగా వ్యతిరేకత కూడా ఉండదు కాబట్టి మరొకసారి పెంచాలని చెప్పి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దాని గురించిన వార్త. ఎకనామిక్ పవర్ గా తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని రాష్ట్ర ఎకానమీని కాపాడుకుందామని చెప్పి ఆర్థిక మంత్రి హరీష్ తన బడ్జెట్ ప్రసంగంలో అన్నారు. సాఫీగా సాగుతోంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అనుకున్న టైంలో కరోనా రూపంలో ఊహించని విపత్తు వచ్చింది, దేశ జీడిపి దారుణంగా పడిపోయింది లాక్డౌన్ తో, ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా రాష్ట్ర మాతం వృద్ధిలోనే వెళ్ళింది అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. ఆర్థిక పరిస్థితి దెబ్బతినకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే చర్యలు తీసుకున్నారు సీఎం కేసీఆర్ అని చెప్పి అన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో సాగు విస్తీర్ణం కానీ పంట దిగుబడి కానీ గణనీయంగా పెరిగింది రాష్ట్రంలో అని చెప్పి అన్నారు. కేంద్రం ఆసరా తక్కువే మనకిస్తున్న పథకాల రూపంలో అని చెప్పి కూడా ఆయన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. పింఛన ఆసరా పింఛన్లోకి చేసే ఖర్చులో 98.8% రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంటే కేంద్రం కేవలం 1.2% ఇస్తోంది అని చెప్పి కూడా అన్నారు. అండ్ టిటిడి ఆలయంలో పూజలు, కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్నారు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు. హరీష్ రావు దాశరథి పద్యంతో ప్రారంభించి బడ్జెట్ ప్రసంగాన్ని అదే దాశరథి పద్యంతోనే ముగించారు. కాళేశ్వరం టూరిజానికి 350 కోట్లు కేటాయించారండి. వడ్డీ లేని లోన్ల కోసం 3000 కోట్లు కేటాయించారు. అండ్ డబ్బులకి అయితే మస్తు డబ్బులు ఇచ్చారు, 11000 కోట్లు కేటాయించింది సర్కార్. యాక్చువల్లీ ఇప్పటిదాకా 52456 ఇళ్లు పూర్తి చేసినట్లుగా బడ్జెట్ లో చెప్పింది. నిన్న మండలిలో ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో దీనికి సంబంధించి ఇక సొంత జాగా ఉన్న వాళ్లకు ఆర్థిక సహాయం, యాక్చువల్లీ ఈ తాజా కేటాయింపులతో ఇప్పుడు ఏవైతే ఆన్గోయింగ్ నిర్మాణాలు ఉన్నాయో అవన్నీ పూర్తవుతాయని చెప్పి మంత్రి చెప్పారు. అండ్ ఇప్పటిదాకా సొంత జాగా ఉన్న వాళ్ళకి సాయం చేస్తామని అన్నారు, కానీ కరోనా వల్ల ఈ హామీ నెరవేర్చలేకపోయామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది. ఈ ఏడాది స్కీమ్ ను అమలు చేస్తాం, త్వరలోనే గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తామని చెప్పి అన్నారు. బట్ బడ్జెట్ లో దీనికి సంబంధించి కేటాయింపులు ఏం లేవు. సో సివిల్ సప్లైస్ కి 2363 కోట్లు కేటాయించారు. సో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి సంబంధించి 11000 కేటాయించింది సర్కార్ అని చెప్పి చూసినాం. పట్టణాల్లోనే 39% మంది. సో కరోనా లాక్డౌన్ ఉత్పత్తి తగ్గుదలతో 2019-20 ఫినాన్షియల్ ఇయర్ లో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ GSDP 9.48 లక్షల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. బట్ అది చాలా -8 కి జాతీయ స్థాయిలో జీడిపి వెళ్తే రాష్ట్రంలో 1.26% మైనస్ లోకి వెళ్ళినట్లుగా తెలిపింది. అండ్ 1.6 కోట్ల విద్యుత్ కనెక్షన్లు, దేశంలోనే అత్యధికంగా కరెంటు వాడకంలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నామని చెప్పింది. కరోనా టైంలో 5000 కోట్ల వ్యయం చేశాం అని చెప్పి కూడా ఈ నివేదికలో ప్రభుత్వం చెప్పింది. 45% భూముల్లో వరి సాగు జరుగుతోందని చెప్పి కూడా చెప్పింది. ప్రైవేట్ బడుల్లోనే 53% మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు అని చెప్పి కూడా ఈ నివేదికలో చెప్పింది ప్రభుత్వం. మొత్తం 53.7% మంది ప్రైవేట్ బడులకు పోగా 46.1% మంది సర్కారు బడుల్లో చదివారు అని చెప్పి కూడా ఈ నివేదికలో చెప్పింది. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే అన్ఎంప్లాయ్మెంట్ 7% ఉందని చెప్పి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ లో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందండి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటా ప్రకారం 2020 ఏప్రిల్లో జాతీయ స్థాయిలో మంత్లీ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 23.5%, రాష్ట్రంలో 6.2% గా ఉంది. మే నెలలో జాతీయ స్థాయిలో 21.7% నమోదైతే రాష్ట్రంలో 14.7%, డిసెంబర్ లో జాతీయ స్థాయిలో 9.1% అయితే రాష్ట్రంలో 7% ఉంది. దాని గురించిన వార్త. హెల్త్ కొంచెమే, మనకు తెలుసు జాతీయ యూనియన్ బడ్జెట్ లో హెల్త్ కి విపరీతంగా కేటాయింపులు ఇచ్చారు. బట్ కరోనా వల్ల నానా ఇబ్బందులు పడ్డా సరే మన రాష్ట్ర బడ్జెట్ లో మాత్రం హెల్త్ కి అంతంత మాత్రమే కేటాయించారు అని చెప్పి చూస్తున్నాం. గత బడ్జెట్ లో మొత్తం నిధుల్లో 3.3% ఆరోగ్య రంగానికి ఇస్తే ఈసారి 2.7% తో సరిపెట్టిన పరిస్థితి. 6295 కోట్లని హెల్త్ కి ప్రతిపాదించి ఇందులో నిర్వహణ వ్యయం కింద 3883 కోట్లు, ప్రగతి పద్దు కింద 2411 కోట్లు కేటాయించారు. సో ఈసారి బడ్జెట్ కేటాయింపులు తగ్గే హెల్త్ సెక్టర్ కి ఉస్మానియా కొత్త బిల్డింగ్ ఊస్తే లేదు, అసలు ఒక్క కొత్త దవాఖానకు సంబంధించిన ప్రపోజల్ కూడా పెట్టలేదు.
టిమ్స్ కి 2 కోట్లతో సరిపెట్టారు మెడిసిన్ సర్జికల్ కు బడ్జెట్ ఏం పెరగలేదని చెప్పు చూస్తున్నాం వర్సిటీలో తీచింది జీతాలకే సాలదు అసలు ఎడ్యుకేషన్ కి సంబంధించి అంకెల్లో పెరిగినట్లు కనిపిస్తుంది తప్ప శాతాల్లో మాత్రం బడ్జెట్ తగ్గింది అని చెప్పి మనం చూస్తున్నాం ఈసారి బడ్జెట్ లో కేవలం 5.89% నిధులు 13608 కోట్లతో ప్రతిపాదనలు పెట్టారు 4000 కోట్లతో కొత్త స్కీమ్ ఈసారి 2000 కోట్లు ఖర్చు అని చెప్పి చూస్తున్నాం సో వర్సిటీలకు నిర్వహణ పద్ధతికింద ఎంతంత ఇచ్చారో చూద్దాం ఉస్మానియాకి 353 కోట్లు కాకతీయ యూనివర్సిటీ 90 కోట్లు అంబేద్కర్ యూనివర్సిటీ 11 కోట్లు తెలంగాణ యూనివర్సిటీ 27 కోట్లు ఇంత తక్కువగా విద్యారంగానికి నిరాశ మిగిల్చింది బడ్జెట్ అని చెప్పి చూస్తున్నాం రెండేళ్లలో సర్కార్ బడుల్లో సౌలతుల కోసం 4000 కోట్లు కేటాయించేలా ఒక కొత్త పథకం తీసుకురాబోతున్నట్లుగా చెప్పారు అదొక్కటే కాస్త ఊరట కలిగించే విషయం యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది జీతాలకు సరిపడా కూడా నిధులు ఇవ్వలేదు వర్సిటీలపై ప్రభుత్వ నిర్లక్ష్యం బడ్జెట్ లో కనిపించింది అని చెప్పి చూస్తున్నాం టెక్నికల్ విద్యా సంస్థలకు కూడా కేటాయింపులు నిల్లండి సో దాని గురించిన వార్త అప్పులు 4 లక్షల కోట్లు సో తెలంగాణపై ఉన్న అప్పు మొత్తం 3,91,810 కోట్లు అని చెప్పి లెక్క తేలుతోంది కార్పొరేషన్స్ పేరిట తెచ్చే కొత్త గ్యారంటీలు కలిపితే ఈ అప్పు 4 లక్షల కోట్లు దాటిపోవడం ఖాయం మొత్తం 5.5 రెట్లు పెరిగిపోయిందండి గత 7 ఏళ్లలో అప్పు అండ్ ఈసారి 50,000 కోట్ల అప్పుకు గురి పెట్టారు అని చెప్పి చూస్తున్నాం తలసరి అప్పు 81,944 సో గత 7 ఏళ్లుగా ఎఫ్ఆర్బిఎం చట్ట పరిధిలో రాష్ట్ర అప్పులు ఎట్లా పెరుగుతున్నాయో మనం కింద టాబ్లర్ ఫామ్ లో చూడొచ్చు 2015-16 ఇయర్ లో 93,115 కోట్లు 2016-17 లో 129,531 కోట్లు అక్కడి నుంచి గ్రాడ్యువల్ గా ఈ ఆర్థిక సంవత్సరంలో 286,804 కోట్లు ఏ రేగించిలో పెరిగిపోయిందో మనం చూడొచ్చు మొత్తం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారు అని చెప్పి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు ఇక్కడ కూడా అంటే బారెడు ఖర్చు 3 అన్న చందంగా ఉంది అని చెప్పి అని అన్నారు కేటాయింపులు 12 ఖర్చు ఏమో 3 అన్నట్లుంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజేషన్ 57 ఏళ్లకే పెన్షన్ నిరుద్యోగ భృతి ఉద్యోగాల భర్తీ ఇలాంటి ఏ హామీలకు సంబంధించి అవన్నీ అమల్లో పెట్టే దిశగా బడ్జెట్ ఎక్కడ కనిపించలేదని చెప్పి ఆయన విమర్శించారు కొత్త సెక్రటేరియట్ కి 610 కోట్లు కేటాయించారండి కొత్త కలెక్టరేట్ లు ఎస్పీ ఆఫీస్ కమాండ్ కంట్రోల్ కు 725 కోట్లు కేటాయించారు అండ్ నిన్న సెక్రటేరియట్ నిర్మాణ పనుల్ని కూడా పరిశీలించారు కేసీఆర్ తొందరగా 1 ఇయర్ లోనే కంప్లీట్ చేయాలని చెప్పి షాపూర్జీ పొల్లంజీకి సూచించారు సో ఉద్యోగులు సందర్శకులు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూడాలి అని చెప్పి కూడా మొత్తం దేశంలోనే అద్భుతంగా ఉండాలి మన సెక్రటేరియట్ అని చెప్పి ఆయన సూచించారు దాని గురించిన వార్త ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే ఒక్కో రైతు వద్ద 2.5 ఎకరాలు ఉన్నట్లుగా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ లో చెప్పారు వరంగల్ రూరల్ జిల్లాలో అత్యంత తక్కువగా ఒక్కో రైతుకి సగటున 1.6 ఎకరాలు మాత్రమే భూమి ఉందట 3,000 కోట్లతో 3 లక్షల గొర్రెల యూనిట్లు 2వ దఫా కింద పంపిణీ చేస్తామని బడ్జెట్ లో ఆర్థిక మంత్రి చెప్పారు పశు సంవర్ధక మత్స్య శాఖకు 1730 కోట్లు కేటాయించారు హార్టికల్చర్ కి 242 కోట్లు ఇచ్చారండి రీజనల్ రింగ్ రోడ్ కి 750 కోట్లు కేటాయించారు వ్యవసాయానికి ఎక్కువనే సో 25,001 కోట్లు కేటాయించారు బడ్జెట్ లో నిరుటికన్నా కూడా 884.43 కోట్లు పెంచారు అగ్రికల్చర్ కి సంబంధించి రైతు బంధుకి 14,800 కోట్ల నిధులు రుణమాఫీకి లాస్ట్ ఇయర్ నిధులే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి ఆయిల్ పామ్ కు కేటాయింపులు ఏవి అని చెప్పి మనం క్వశ్చన్స్ చూస్తున్నాం రైతు బీమాకి 58.6 కోట్లు పెంచారు ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ కోసం 500 కోట్లు అయితే ఆయిల్ పామ్ సాగుకు సర్కార్ ప్రోత్సాహం కల్పిస్తుందని చెప్పి బడ్జెట్ స్పీచ్ లో మంత్రి చెప్పిండ్రు బట్ కేటాయింపులు మాత్రం ఏం చేయలేదు 8.14 లక్షల ఎకరాల్లో మన రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు ఎకరాకి 30,000 సబ్సిడీగా ఇవ్వాలని చెప్పి నిర్ణయించామని చెప్పి అన్నారు కానీ కేటాయింపులు ఏం కనిపించలేదు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు ఇరిగేషన్ కు కూడా నిధులేం పారల 16,931 కోట్లే కేటాయించారు ఇందులో కాళేశ్వరం అప్పులకే 7,000 కోట్లు పోతాయి సో డిపార్ట్మెంట్ చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు 18,670 కోట్లు ప్రగతి పద్దుకు 5,878 కోట్లే ఒక్క ప్రాజెక్టు కూడా 1,000 కోట్ల పైగా కేటాయించలేదు మాటలు తొందరగానే కాళేశ్వరం అలాగే సీతారామ లిఫ్ట్ పాలమూరు రంగారెడ్డి డిండి సీతారామ లిఫ్ట్లు ఇవన్నీ కూడా ఏడాది ఇచ్చేస్తాం ఆయకట్టుకు నీళ్ళు అని చెప్పి పదే పదే చెప్తున్నారు తప్ప ఏమి పైసలేం విధించలేదు ప్రాజెక్టులకు అని చెప్పి చూస్తున్నాం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ కింద ఏవైతే అప్పులు తెచ్చారో దాన్ని తిరిగి చెల్లించేందుకు ఈ బడ్జెట్ లో 7,000 కోట్లు ప్రతిపాదించింది ప్రభుత్వం నిర్వహణ పద్ధతిలో 300 వంతులు అప్పులు తీర్చేందుకే కేటాయించారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం మనకి ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చూద్దాం అక్కడ కాళేశ్వరానికి 918 కోట్లు పాలమూరు రంగారెడ్డి 960 కోట్లు సీతారామ 689 కోట్లు డిండి 545 కోట్లు ఇట్లా కేటాయింపులు మాత్రం కనిపిస్తున్నాయి బట్ ఆ నిధుల్లో ఎక్కువ అప్పులు తీర్చడానికి పోతాయని చెప్పి చూస్తున్నాం పన్నులతోనే 1.76 లక్షల కోట్లు ఆందని సో కరోనాతో 1,000 కోట్ల రూపాయలు నష్టపోయాం ఆర్థిక పరిస్థితి ఇంకా పూర్తిగా కుదుట పడలేదని చెప్తూనే
భారీ బడ్జెట్ ని రాష్ట్ర సర్కార్ ప్రవేశపెట్టింది. ఇందులో పన్ను ఆదాయంతో పాటు పన్నేతర ఆదాయాన్ని గణనీయంగా పెంచింది. 2021 అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో పోలిస్తే 60,000 కోట్లు పెంచింది. కేంద్ర పన్నుల వాటా కూడా పెరిగింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే బీసీ ఫెడరేషన్ లకు పైసా ఇయ్యలే. మూడేళ్లుగా బీసీ ఫెడరేషన్ లకి మొండి చేయి చూపిస్తున్నారండి. కేటాయింపులు చూస్తే 2018 ఏడాదిలో 5,919 కోట్లు కేటాయింపులు, 2019లో 3,267. ఈ ఇయర్ లో మాత్రం ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 5,522 కోట్లు. సో మూడేళ్లుగా బడ్జెట్ లో మొండి చేయి చూపిస్తున్నారు. ప్రత్యేక అభివృద్ధి నిధి ప్రస్తావన మాత్రం ఏమాత్రం లేదు. బీసీ వెల్ఫేర్ కి 5,522 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్ కి 1,000 కోట్లు. సో రాష్ట్ర బడ్జెట్ లో బీసీ సంక్షేమ శాఖకి అంటే 60% ఉన్న బీసీలకి మొత్తం బడ్జెట్ లో కేవలం 2.39% మాత్రమే నిధుల్ని ప్రతిపాదించారు. ఇందులో కళ్యాణ లక్ష్మి ఫీజ్ రియంబర్స్మెంట్, గురుకులాలకి నిధులు కేటాయించారు. సో ఏవి కూడా అంటే కొత్తగా స్కీమ్స్ ఏవి కూడా వీళ్ళకి ప్రకటించలేదు. టిఆర్ఎస్ కు బీసీలు అంటే లెక్క లేదు అని చెప్పి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. అసలు ఏవి కొత్త పథకాలు అని చెప్పి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య క్వశ్చన్ చేశారు. దాని గురించిన వార్త విద్యుత్ కి కొంచెం బెటరేనండి. 11,046 కోట్లు కేటాయించింది రాష్ట్ర సర్కార్ విద్యుత్ శాఖకి. గత బడ్జెట్ కంటే 546 కోట్లు అదనంగా విద్యుత్ కి కేటాయించారు. సో దాని గురించిన వార్త అంకెలతో ప్రజల్ని మోసం చేస్తుండ్రు అని చెప్పి సిఎల్పి నేత భట్టి విక్రమార్క కామెంట్ చేశారు బడ్జెట్ మీద. ఉస్మానియాకి ఎందుకు రూపాయి కూడా ఇవ్వరా అని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు క్వశ్చన్ చేశారు. కేటాయింపులే తప్ప ఖర్చు లేదు అని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అన్నారు. గత బడ్జెట్ లో నిధుల కేటాయింపు గొప్పగా చేశారు కానీ అవి చక్కగా ఖర్చు చేయలే, ఇప్పుడు కూడా బడ్జెట్ లెక్కలతో సర్కార్ గారడీ చేస్తోందని చెప్పి అన్నారు. అండ్ ఆర్టీసీకి 1,500 కోట్లు అండి, ఫస్ట్ టైం ఆర్టీసీకి ఇంత మొత్తంలో కేటాయింపులు జరగడం అంట. సో వాళ్ళందరూ సంతోషపడుతున్నారు, కొంత ఉపశమనం లభించబోతోంది. 3,000 కోట్లు కావాలని చెప్పి ఆర్టీసీ అధికారులు కోరారు, అందులో సగం ఇచ్చిండ్రు 1,500 కోట్లు. సో వాళ్ళైతే హ్యాపీ ఉన్నారు. మున్సిపాలిటీలకు ఎలక్షన్ పద్దు. వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ లకి బడ్జెట్ లో నిధులు కేటాయించారని మనకు తెలుసు. అక్కడ తొందరలోనే మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. హైదరాబాద్ కి 10,000 కోట్ల హామీ మాత్రం గాలికి ఎగిరిపోయింది, ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టేమో. మొత్తానికి మున్సిపల్ శాఖకి 15,000 కోట్లు కేటాయించింది. మొత్తం గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కి 250 కోట్లు, ఖమ్మం కార్పొరేషన్ కి 150 కోట్లు ఇవ్వబోతున్నట్లుగా చెప్పారు. ఇండస్ట్రీస్ కి 3,077 కోట్లు కేటాయింపుల్ని ప్రతిపాదించారు. స్త్రీ శిశు సంక్షేమానికి 1,702 కోట్లు కేటాయించారు. అండ్ ఎస్సీ ఎస్టీ శాఖలకి డబుల్ అయిందండి. 2 సంక్షేమ శాఖలకి 8,644 కోట్లు కేటాయించారు. సీఎం దళిత్ ఎంపవర్మెంట్ అని చెప్పి ఒక కొత్త స్కీమ్ ని ప్రవేశపెట్టారు, 1,000 కోట్లు దీనికి కేటాయించారు. అయితే ఈ నిధుల్ని కూడా ఎస్సీ ఎస్డిఎఫ్ లోనే చేర్చారు. గత బడ్జెట్ లో ఈ ఎస్సీ ఎస్టీ అంటే ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కి సంబంధించి 16,534 కోట్లు ఉంటే ఈసారి 4,772.8 కోట్లు అదనంగా ప్రతిపాదించారు. సో దానికి సంబంధించిన వార్త. మైనార్టీ సంక్షేమానికి అంతంత మాత్రమే. అండ్ జెడ్పీ ఎంపీపీలకు తొలిసారి నిధులు. మనం ప్రతిసారి కూడా జిల్లా పరిషత్, మండల పరిషత్ కి సంబంధించి వాళ్ళు ఎప్పుడు కూడా ఆందోళన వ్యక్తం చేయడం, జెడ్పీటీసీలు ఎంపీటీసీలకు మాకు నిధులు కావాలి అని చెప్పి పంచాయతీరాజ్ ఛాంబర్ జెడ్పీటీసీలు ఎంపీటీసీల సంఘం పలుసార్లు ప్రతినిధులందరూ వెళ్ళి మంత్రుల్ని కలవడం, సీఎం ని కలవడం, సో ఇట్లా అన్ని జరుగుతుండడంతో ఈసారి వాళ్ళకి నిధులు కేటాయించారు. రాష్ట్ర ఏర్పడిన తర్వాత బడ్జెట్ లో 500 కోట్లు కేటాయించారు. సో రాష్ట్ర ఏర్పాటు తర్వాత లోకల్ బాడీలకి బడ్జెట్ లో నిధులు కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వం ఇదే ఫస్ట్ టైం. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే బంగారు కాదు కంగాలి తెలంగాణ. సో ప్రశ్నిస్తే వేధిస్తున్నారు, గుడ్ గవర్నెన్స్ కోసం పోరాడతామని జైళ్ల శాఖ మాజీ డీజీ వికే సింగ్ అన్నారు. దాని గురించిన వార్త. వరంగల్ నియో మెట్రోకు రూపాయి ఇవ్వలే. 1,340 కోట్లతో 17 కిలోమీటర్ల ప్రాజెక్ట్, హడావిడి తప్పితే బడ్జెట్ లో ఫండ్స్ ఏం లేవు. గ్రేటర్ హైదరాబాద్ మెట్రోకు మాత్రం 1,000 కోట్లు కేటాయించారు అని చెప్పి ఆర్టికల్ లో చూస్తున్నాం. అండ్ స్కూళ్లలో కరోనా కలకలం రేపుతోందండి. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. మంచిర్యాల జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ కు చెందిన ఒక టీచర్ కి వారం కిందట పాజిటివ్ వచ్చింది. అక్కడ స్టూడెంట్లు కరోనా బారిన పడుతున్నారు. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే సిటీకి పైసలు ఇయ్యలే. 10,000 కోట్లు అని చెప్పి 3,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం. సో గ్రేటర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, అసలు గ్లోబల్ సిటీగా మారుస్తామని చెప్పి ఇట్లా పదే పదే మనం ఈ ప్రకటనలన్నీ చాలా సార్లు విని విని మన చెవులు తుప్పుపట్టిపోయాయి. అయితే ఇవన్నీ కూడా ప్రకటనలకే పరిమితం అవుతున్న పరిస్థితి. బడ్జెట్ లో మాత్రం సిటీకి చేస్తున్న కేటాయింపులు చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎంత చిన్న చూపో. 10,000 కోట్లు ఇస్తామని లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో సర్కార్ చెప్పింది, అయితే ఈసారి బడ్జెట్ లో మూడో వంతు కూడా కేటాయింపు చేయలేదు అని చెప్పి చూస్తున్నాం. సో జిహెచ్ఎంసీ మనం మొన్న ఈ మధ్య మాట్లాడుకున్నాం కూడా, జిహెచ్ఎంసీ ఆశగా చూస్తోంది బడ్జెట్ లో కేటాయింపులు ఏమైనా ఇస్తారేమో అని చెప్పి. విపరీతంగా అప్పుల్లో కూరుకుపోయింది జిహెచ్ఎంసీ. మరి అలాంటి జిహెచ్ఎంసీకి ఏం ఆసరా దొరకలేదు.
వాటర్ బోర్డు హెచ్ఎండిఎలకు ఆశించిన స్థాయిలో కూడా ఇవ్వలేదు. అధికారులు పంపిన ప్రపోజల్స్ కి ప్రభుత్వం చేసిన కేటాయింపులకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందని చెప్పి చూస్తున్నాం. బల్దియా పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది. మొత్తం బల్దియాకి అయితే సున్నానే. 3,000 కోట్ల నిధులు కావాలని చెప్పి అడిగితే సర్కార్ అసలు పట్టించుకోనే లేదు. సీవరేజ్ మాస్టర్ ప్లాన్ కష్టమే అని చెప్పి చూస్తున్నాం. కేటాయింపులు చాలా సొసగా ఉన్నాయండి. మూసీకి అయితే, మూసీ రివర్ ప్రక్షాళన కేటాయింపులు పరిశీలిస్తే లాస్ట్ బడ్జెట్ కన్నా కూడా చాలా తగ్గిపోయాయి. 2017 నుంచి 2020 వరకు ఏటా 300 కోట్లకు పైగా నిధులు ఇచ్చింది. ఈసారి 200 కోట్లతో సరిపెట్టింది. అండ్ మెట్రోకు మాత్రం 1,000 కోట్లు కేటాయించింది. 520 కోట్ల కేటాయింపులు పెరిగాయి మెట్రోకు సంబంధించి. హెచ్ఎండిఏకి ప్రత్యేక నిధులు ఏవి అని చెప్పి మనం ఇదే ఆర్టికల్ లో చూడొచ్చు. 7 జిల్లాల పరిధిలో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు సంస్థ కేవలం 10 లక్షలు, ఓఆర్ఆర్ యాన్యుటీ చెల్లింపుల కోసం 472 కోట్లు చెల్లించింది. మనం ప్రస్తుత కేటాయింపులు చూస్తే జిహెచ్ఎంసీకి 0, వాటర్ బోర్డ్ సుంకిశాల ప్రాజెక్ట్ 725 కోట్లు, ఓఆర్ఆర్ వాటర్ సప్లై 250 కోట్లు. సో ఇంత చాలా నామ మాత్రంగా ఉన్నాయి, బట్ సిటీకి మాత్రం ఎక్కడ పైసలు ఇయని పరిస్థితి. దాని గురించిన వార్త. ఓయూలో బడ్జెట్ కాపీని కాల్ చేశారండి స్టూడెంట్స్. దాని గురించిన వార్త. ప్రభుత్వ స్కూళ్లలో కరోనా టెన్షన్ పెరుగుతోంది. హైదరాబాద్ శివారు స్కూళ్లలో కూడా విపరీతంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్ టెస్టులు కంటిన్యూ అవుతున్నాయి, బట్ వివరాలు మాత్రం అధికారులు బయటకు చెప్పట్ల. బయటకు తెలుస్తున్నవి చాలా తక్కువే, ఇంకా చాలా ఉండుంటాయని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే 24 గంటల్లో 35,000 కేసులు, దేశవ్యాప్తంగా విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్నాయండి. ఒక్క మహారాష్ట్రలోనే 25,833 మందికి పాజిటివ్ అని చెప్పి చూస్తున్నాం. సో ముంబైలో నైట్ కర్ఫ్యూ అవసరం అని చెప్పి మేయర్ అంటున్నారు. 3 నెలలు టైం ఇస్తే ఢిల్లీ ప్రజలందరికీ వ్యాక్సిన్ వేస్తామని చెప్పి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంటున్నారు. పంజాబ్ లో 9 జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ పెడుతున్నట్లుగా ఆ రాష్ట్ర సర్కార్ చెప్తోంది. రోజు రాత్రి 9 గంటల నుంచి పొద్దున 5 వరకు అక్కడ కర్ఫ్యూ ఉంటుందని చెప్పి అంటుంది. అయితే యుఎన్ ఆందోళన వ్యక్తం చేస్తోందండి. ఏంటంటే కరోనా సీజనల్ వ్యాధిగా మారొచ్చని చెప్పి ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. సో వాతావరణ అంశాల ఆధారంగా కరోనా రూల్స్ సడలింపులు ఇవ్వద్దు, కొన్ని చోట్ల వేడిగా ఉన్నా సరే కరోనా వైరస్ విజృంభిస్తోంది. సో యుఎన్ టీమ్ చెప్తోంది ఇది సీజనల్ వ్యాధిగా మారే ప్రమాదం ఉంది అని చెప్పి. దాని గురించిన వార్త. మే 2న బెంగాల్లో దీదీ ఖేల్ ఖతం అని చెప్పి ప్రధాని మోడీ తన ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అభివృద్ధి కూడా అది రోజు శురువవుతుంది. టీఎంసీ అంటే ట్రాన్స్ఫర్ మై కమిషన్ అని చెప్పి ఆయన ఎద్దేవా చేశారు. 26,000 వెబ్సైట్లు హ్యాక్ అయ్యాయని చెప్పి రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. లాస్ట్ ఇయర్ 26,000 వెబ్సైట్స్ హ్యాక్ అయ్యాయి. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినవి కూడా ఉన్నాయని చెప్పింది. కరోనా కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మరణాలు జరిగాయని చెప్పి లోక్సభలో కేంద్ర మంత్రి గడ్కరీ అన్నారు. దాని గురించిన వార్త. ఎన్నికలప్పుడే డబ్బులతో వస్తారు అని చెప్పి బీజేపీ నేతలపై మమతా బెనర్జీ ప్రచారంలో ఫైర్ అయ్యారు. దాని గురించిన వార్త. పాతది ఇచ్చేస్తే కొత్త బండికి డిస్కౌంట్, సో స్క్రాప్ పాలసీ అని చెప్పి జాతీయ బడ్జెట్ లో, యూనియన్ బడ్జెట్ లో ప్రకటించారు. దాని గురించి నిన్న నితిన్ గడ్కరీ చెప్పారు. కొత్త పాలసీతో కాలుష్యం తగ్గుతుంది, వెహికల్ స్క్రాపింగ్ పాలసీ వల్ల ఇంధన సామర్థ్యం మెరుగుపడుతుందని చెప్పి ఆయన అన్నారు. దీనివల్ల ప్రస్తుతం 4.5 లక్షల కోట్లుగా ఉన్న ఆటోమొబైల్ ఇండస్ట్రీ టర్న్ ఓవర్ 10 లక్షల కోట్లకి పెరుగుతుందని చెప్పి కూడా అంచనా వేశారు. పాత వెహికల్ ని స్క్రాప్ చేసి కొత్త వెహికల్ తీసుకోవాలనుకునే వారికి కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రాయితీలు ఇస్తాయని చెప్పి కూడా అన్నారు. లాస్ట్ బడ్జెట్ లో వెహికల్ స్క్రాపింగ్ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. సో దీని ప్రకారం ఏంటంటే 20 ఏళ్ల లైఫ్ టైమ్ దాటిన పర్సనల్ వెహికల్స్ కి, అలాగే 15 ఏళ్లు దాటిన కమర్షియల్ వెహికల్స్ కి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోయినా లేదా రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోకపోయినా ఆ వెహికల్ ని ఇంకా వాడకుండా నిషేధిస్తారు. అదే కాకుండా రిజిస్ట్రేషన్ కూడా చేయరు ఇటువంటి వెహికల్స్ కి. సో రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ విడుదల చేసిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే స్క్రాపింగ్ సెంటర్ కి పాత వెహికల్ ఇస్తే కొత్త వెహికల్ కి ఎక్స్షోరూమ్ ధరలో 46% వరకు అమౌంట్ ని స్క్రాప్ వాల్యూగా ఇస్తారటండి. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు పర్సనల్ వెహికల్స్ పై రోడ్ ట్యాక్స్ లో 25% రాయితీని ఇస్తాయట. కమర్షియల్ వెహికల్స్ కి అయితే 15% వరకు ఉంటాయట. సో టోల్ గేట్లు కూడా 7 లోగా ఎత్తేస్తాం, జిపిఎస్ ద్వారానే టోల్ వసూలయ్యేలా చూస్తామని చెప్పి కూడా అన్నారు. అండ్ దాని గురించిన వార్త. తెలంగాణలో ప్లాంట్ పెడతామని చెప్పి బర్లీ హోమ్ అప్లయన్సెస్ చెప్పారు. మన దేశంలో ఎయిర్ కూలర్ మార్కెట్ వేగంగా ఎదుగుతోంది, డిమాండ్ తట్టుకోవడానికి వచ్చే 7 లోపు హైదరాబాద్ లో కూడా కూలర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు. దాని గురించిన వార్త. సో ఇవ్వండి ఇవాళ వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు, విశేషాలు. మీకు ప్రయత్నం నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ రోజు వెయిట్ చేయండి, మార్నింగ్ 8 కల్లా వచ్చేస్తాను వెలుగు పేపర్ ని మీకు వినిపించడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ పార్టిసిపేషన్. హ్యావ్ ఎ నైస్ డే. రేపు కలుద్దాం 8కి. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.